సిరిసిల్ల పట్టణంలో నేతన్న చౌక్ వద్ద లాక్డౌన్ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాహనాలు తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో లాక్డౌన్ అమల్లో పోలీసులు ప్రజల శ్రేయస్సు కోసం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకి వచ్చిన వారి వాహనాలు సీజ్ క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కాపాడాలంటే కొంతవరకు కఠినంగా పోలీసులు వ్యవహరించక తప్పదని, ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ మరింత పటిష్టంగా చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. Thank you.